ఇంటికొక పార్టీ పుట్టకొక పార్టీ వీధికొక పార్టీ గ్రామానికి ఒక పార్టీ పెడితే ఎలాగ బతుకుతాం ప్రపంచం అంతటిని ఐక్యపరిచేనే ఈ సంవత్సరం నా ఫేస్బుక్ లో మీరు చూస్తున్న వారందరూ జనవరి 20 వరకు కామగా రష్యా యుద్ధం జరుగుతుంది జరగబోతుంది అని వార్నింగ్ ఇచ్చా బైడెన్ గారు పట్టించుకోలేదు 30 సంవత్సరాల నుంచి నేను అంటే ప్రేమ ఇక్కడ కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి ఎలాగో భక్తి భయం కానీ యుద్ధం ఆపలేదే అమర నిరాహార దీక్ష పట్టించుకోలే ఈయనేం దీక్ష చేస్తారని దీక్షగా దిగిపోయిన ఫిబ్రవరి 1 మొత్తం నిద్ర పట్టలేదు బైడెన్ గారికి అందరికీ ఏమైంది యుఎన్ యుఎన్ అప్పటికప్పుడే మీటింగ్ పెట్టేసుకున్నారు బైడెన్ గారు అప్పటికప్పుడే పిలిపించేశారు అప్పటికప్పుడే ప్రెస్ మీట్లు పెట్టేశారు 24 గంటల్లో నేను సీరియస్ అని తెలిసి కండిషన్లకు ఒప్పుకున్నాను 7 కండిషన్లు ఇచ్చా 4 ఒప్పుకున్నాను ఆ 4 చేసిన తర్వాత నేను ఎంతకాలం ఉపవాసం ఉంటాను 21 రోజులు ఉండి ప్రభువును ప్రార్థించి 22 ఫిబ్రవరి నేను మానుకున్నా ఇంటికి వచ్చా 23 మరలా కుక్క తోక వంకరలాగే చెప్పిన ఏయి చేయలా యుక్రెయిన్ నాశనం అయిపోయింది రష్యా నాశనం అయిపోయింది ఇక్కడ ప్రజలు చనిపోయారు అక్కడ ప్రజలు చనిపోయారు లక్షల మంది చనిపోయారు 20,000 మంది భారతీయులు అక్కడ స్టక్ అయిపోయారు మోదీ గారు ఒక్క పట్టించుకోలేదు అదే మన రెండు తెలుగు రాష్ట్రాలు 42 ఎంపీలు మనకు ఉంటే ఆ యుద్ధం జరుగునా 10 ఎంపీలు ఉంటే జరగదు మీరు తెలుగు తేటలు పెట్టి వాడుకోండి ఇప్పుడేనా రాష్ట్రం ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు అడుగుతుంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇప్పుడు కేటీఆర్ గారు అమెరికా వెళ్ళి అప్పులు అడుక్కుంటే చెప్పబట్టుకొని అవిడ ఇచ్చినోడు లేడు సరి అయిన సమయంలో జీతాలు లేవు అక్కడ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ ఫెయిల్ అయిపోయారు ఇక్కడ కేసీఆర్ గారు టోటల్ ఫెయిల్ అయిపోయారు దేశంలో మోదీ గారు టోటల్ ఫెయిల్ అయిపోయారు ఈ కుటుంబ ఈ కుల ఈ కుట్ర ఈ కుతంత్ర ఈ మత రాజకీయ పార్టీలు మానుకున్నప్పుడే మన దేశం మన రాష్ట్రం బాగుపడుతుంది దయచేసి మీడియా మిత్రులారా మీరు మీడియా ఓనర్స్ దేశం మీద ప్రేమ ఉంటే మీ కొరకు మీ పిల్లల కొరకు మీ భవిష్యత్తు కొరకు శ్రీలంక కొలాప్స్ అయిపోద్దని ఎప్పటి నుంచి చెప్తున్నాను 2004 ప్రెసిడెంట్ మహేందర్ రాజపక్షి ఎయిర్పోర్ట్లో వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చారు అమెరికా మా ఇంటికి వచ్చారు మా ఆఫీస్కి వచ్చారు ఒక ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా 2 సంవత్సరాల కిందట 2019 వెళ్ళి కూడా చెప్పాను ఏంటి 3 కండిషన్స్ పెట్టా వద్దు ఈ పాలసీలు మార్కోండి మీరు ఈ చైనా నుంచి ఇంత ఘోరమైన అప్పులు తెచ్చుకుంటే మీరు అవన్నీ చెప్పడానికి టైం లేదు ఫాలో అయ్యారా కొలాప్స్ కళ్ళ ముందు కొలాప్స్ అయిపోయింది సుడాన్ దేశ నాయకులందరూ చారిటీ సిటీకి 10 మంది వచ్చారు $1 అప్పుడు $6 ఇప్పుడు $1 $600 అయిపోయి 600 pounds అయిపోయింది అంటే 100 రెట్లు పడిపోయింది ఇంత నేను చెప్తున్నా మీరు పట్టించుకోకపోతే దయచేసి మీడియా మిత్రులు మీడియా ఓనర్స్ ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి నాకు పనేంటి నా ప్రజల కొరకు తప్ప నాకు వస్తుంది ఏంటి నాకు 1 రూపాయి లాభం లేదు ఇప్పుడు నేను పీస్ మిషన్ రెస్టోర్ చేయమని అడగట్లేదే బీజేపీ వాళ్ళు నాకు ఎంపీ ఇచ్చి రాజ్యసభ ఎంపీ ఇచ్చి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేశారో లేదో ఇక్కడున్న ఏనుగులు పెద్దిరెడ్డి గారిని అడగండి ఇప్పుడు టీఆర్ఎస్లో కలిశారు బీజేపీ నదులు టీడీపీ నదులు ఆయన మీటింగ్లో ఉంటుండగా అమిత్ షా గారు పరుషోత్తం రూపాలా గారు అమిత్ షా గారు గురువు గారిని అడగండి కన్విన్స్ చేయండి అన్నారు మోదీ గారిని అడగండి పోనీ ఎవరిని అడగకపోతే ఇక్కడున్న చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కిషన్ రెడ్డి గారు ఉంటుండగా అమిత్ షా గారు గంటన్నర లోపల నన్ను హోస్ట్ చేస్తే కిషన్ రెడ్డి గారు రామ్లాల్ అందరు బయట ఉన్నారు సార్ పెద్ద ఆయన లోపల ఉన్నారని 9 మీటింగ్లు నాకు వద్దు పదవి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ ఇచ్చారు ఇదంతటికి ముఖ్య మూల కారణం ఈ పనికి మాలిన కాంగ్రెస్ పార్టీయే చెత్త కాంగ్రెస్ పార్టీయే అసలు కారణం ఈ దేశం నాశనం అవడానికి కాంగ్రెస్ పార్టీయే ఎందుకు నేను బీజేపీకి సపోర్ట్ చేయకపోతున్నాను ఎందుకు వస్తున్న ఆదాయాన్ని ఆపేశారు ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు 100,000 కోట్లు సంపాదించారు దేశాన్ని నాశనం చేశారు మీరందరూ నమ్మినట్టే నేను మోదీ గారి మాటలు ఒకసారే నమ్మాను
తర్వాత సపోర్ట్ చేయలేదే కేసీఆర్ గారిని నమ్మాను మూడు సార్లు నమ్మాను ఎందుకంటే కేసీఆర్ తండ్రి కొడుకులు మాట్లాడితే అబ్బా ఇంతకంటే సత్య హరిచంద్రు లేరు అని అంటూ ఉంటది అన్ని అబద్ధాలే నేను అడిగిన 10 8 చెప్పాను ఇంకా రెండు లేవు 10 పెద్ద వాగ్దానాలు చేశారు ఒక్కటైనా చేశారా లేదండి మాది కుటుంబ పాలన కాదండి అసలు కుల పాలన కాదట మరి మీరే కులం మీదే కుటుంబం మీ నాన్నగారు కేసీఆర్ గారు కాబట్టే కదా ఏ పతే మీలాగా మాట్లాడేవారు తెలంగాణలో లేరా మీ అంత తెలివైన వాళ్ళు 4 కోట్ల తెలంగాణలో ఎవరు లేరా ఇంత మంది ప్రొఫెసర్లు ఉన్నారే కోదండరామ్ గారు లాంటి వారు వాళ్ళు జీరో చేశారే ఇప్పుడు సర్పంచ్ గా నిలబడితే కోదండరామ్ గారు ఎక్కడ గెలరు అలా చేశారు ఒక సర్పంచ్ గా ఎందుకు అధికారం మీ చేతిలో ఉంది ఆయన చేతిలో లేదు కుటుంబాలందర్నీ కొనేశారు డబ్బు ఇచ్చి కొనేస్తున్నారు సొంత మీడియాలు పెట్టేసుకుంటున్నారు మీ డబ్బు మీరు కొట్టుకుంటున్నారు ఆ కిందన బుద్ధి లేని కామెంట్లు చూస్తుంటే జై కేటిఆర్ అడిగేవాడు ప్రశ్న అడిగేవాడు లేడు 10లో 10 ఫెయిల్ అయిన కేసీఆర్ కేటిఆర్ గారికి మరలా అధికారం ఎలగిస్తారు బడుగు బలహీన వర్గ ప్రజలు మరలా ఎట్లా ఓటేస్తారు రైతులు ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు చెప్పాలంటే ప్రతిరోజు గంట చెప్పినా సరిపోదు రెండు వారాలు అయింది నేను ఇండియా వచ్చి ఇక్కడే ఉంటా ప్రతి నియోజకవర్గం వస్తా ప్రతి గ్రామం రావడానికి ప్రయత్నిస్తా నా దేశం బాగుపడాలి ముఖ్యంగా నాకు రెండు కళ్ళు తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాలు బాగుపడాలి నేను అయితే చేయగలను అప్పుడు దాకా ఎందుకు మీకు చెప్పాను రెండు వారాల క్రిందట మీరు ఒక్కరేనేళ్ళు కేసీఆర్ కేటీఆర్ గారు ఎంత మీడియా వాళ్ళు వస్తున్నారు ఒక్కరేనేళ్ళు ఆయన నిలదీస్తున్నారా ఒక లెటర్ ఇవ్వండి మోదీ గారితో శాంక్షన్ చేయించి ఒక సమిట్ పెడతాం అంటున్నారు 6 నెలల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తాను మీరు ఒక్క 100 ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు లక్షల ఉద్యోగాలు పోయాయి 6 నెలల్లో లక్ష ఉద్యోగాలు సమిట్ పెట్టి అనౌన్స్ చేస్తా లేదంటే నేను కేఏపాల్ కాదు నా మీద కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టండి అప్పుడు దాకా పాస్పోర్ట్ ఇచ్చుకోండి ఇది నా ధైర్యం 3000 మంది బిలియనీర్లలో 100 మందిని తెలనా తేగలనని వాళ్ళకి తెలుసు 100 మంది 1000 ఉద్యోగాలు ఇస్తే లక్ష ఉద్యోగాలు ఉట్టిన వాళ్ళని అడగట్లేదు కదా కంపెనీస్ నా డొనేషన్ నేను ఎలాగ చేస్తాను చెర్కో రాష్ట్రానికి ఒక బిలియన్ డాలర్లు ఇస్తా అన్న 7500 కోట్లు